నమస్కారం, సీకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి, లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ ఐ కరుణ్ కుమార్. చిత్తూరులో కొనసాగుతున్న పొలిటికల్ హైడ్రామా, మాజీ మేయర్ కటారి హేమలతతో పాటు 9 మందిపై పోలీసు కేసులు. అర్హులైన లబ్ధిదారులందరికీ జగనన్న ఇళ్ల స్థలాలు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు, నాబార్డు క్రింద జిల్లాకు 6 కోట్లు మంజూరు, ప్రాంతీయ మేనేజర్ అనిల్ కుమార్ వెల్లడి. ఈనాటి వార్తల్లోని వివరాలు. న్యూఢిల్లీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశానుసారం చిత్తూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఈ నెల 26వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవా సాధికారిత సంస్థ కార్యదర్శి జస్టిస్ ఐ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్లో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సివిల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లేబర్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు బీమా, ఎలక్ట్రిసిటీ, వాటర్, టెలిఫోన్ మరియు ప్లిక్ యూటిలిటీ డిస్ప్యూట్స్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కక్షిదారులు జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారమైతే కోర్టు ఫీజులు కూడా తిరిగి చెల్లిస్తామన్నారు. అలాగే లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులను ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ నాడు కేసుల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా 25 బెంచ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో కక్షిదారులు తమ తరపు న్యాయవాదులు స్పందించి కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. నేను ఈ యొక్క పత్రిక ముఖ్యంగా కోరుతున్నాను. అంటే ఆ తోడ్పాటు ఎలా అందించాలంటే, గవర్నమెంట్ ల్యాండ్ని ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఏదైతే వివాదం వచ్చిందో ఆ వివాదాన్ని దెన్ అండ్ దేర్, అంటే తక్షణమే మనం ఆ వివాదాన్ని పరిష్కారం చేసుకుంటే ఈ యొక్క అంశాలన్నీ కూడా క్లియర్ అయ్యి మనకి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నది మనకి జరుగుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అంటారు, ఏమని అంటారంటే, యూ షుడ్ నాట్ ఆస్క్ వాట్ ది నేషన్ హ్యాస్ డన్ టు యూ, యూ మస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది నేషన్. అంటే నువ్వు నీ దేశం నీకేం చేసింది అన్నది నువ్వు ప్రశ్నించుకో. నువ్వు నీ దేశానికి ఏం చేసావు అన్నది ఆ ప్రశ్నే మనకి ప్రధానమైనటువంటి అంశం అని జాన్ ఎఫ్ కెనడీ అంటారు. కాబట్టి అట్లా మన దేశానికి మనం సేవ చేయాలంటే ఏదో ఒక మిలిటరీలోనో లేకపోతే ఇంకొక వ్యవస్థలోనో జాయిన్ అవసరం లేదు. మనం స్వచ్ఛందంగా వివాదాలు లేని ఒక సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఏవైతే వివాదాలు వచ్చాయో ఆ వివాదాలన్నింటినీ కూడా పరిష్కార దిశలోకి తీసుకెళ్తే అంతకన్నా దేశానికి మనం గొప్ప మేలు చేసే అవకాశం ఉండదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు జరగబోయే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా కక్షిదారులు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు అందరూ కూడా మరి సమన్వయంతో పనిచేసి సుమారుగా మనం అనుకుంటున్నటువంటి 4000 నుంచి 5000 కేసులు, ఇవి సుమారు 5000 కాదు 7000 వరకు కూడా అవ్వచ్చని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రక్రియని మీ అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతూ ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ఒక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చిత్తూరు హెడ్ క్వార్టర్స్లోనే కాదు. చిత్తూరులో హైడ్రామా కొనసాగుతోంది. కటారి దంపతుల హత్య కేసు, సాక్షుల బెదిరింపు వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. పోలీసు యంత్రాంగం రాజకీయం మొదలుపెట్టింది. మాజీ మేయర్ కటారి హేమలత పోలీస్ జీపు ధ్వంసం విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కొత్తగా పోలీసులు హేమలతతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోపక్క తీవ్రంగా గాయపడిన కటారి హేమలతను పార్టీ శ్రేణులతో పాటు పలువురు కాపు నేతలు పరామర్శిస్తున్నారు. చిత్తూరు నగరంలో కక్షకోణం ఆవిష్కృతమైంది. దివంగత మాజీ మేయర్ కటారి దంపతుల హత్య కేసులను ప్రభావితం చేసుకోవడం కోసం ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా కుటిల యత్నాలు కొనసాగిస్తున్నారు. సాక్షులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం సర్వ అస్త్రాలు వాడుతున్నారు. నిన్నటిదాకా సాక్షులను ప్రభావితం చేసిన నేతలు, పోలీసులు తాజాగా కేసులో కటారి కుటుంబీకులకు సహకరించకపోవడంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ కొత్త కోణం తెరపైకి తీసుకొచ్చారు. మాజీ మేయర్ హేమలతతో పాటు పలువురిపై తాజాగా పోలీసులు సెక్షన్ 427, 353, 147, 149,
427 కింద పలు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇకపోతే పోలీసుల తీరుపై మాజీ మేయర్ కుటుంబీకులు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు కక్ష్యపూరితంగా తమల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమపై పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. ఇకపోతే 2 రోజుల క్రితం తీవ్రంగా గాయపడిన మాజీ మేయర్ హేమలతను తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఏఎస్ మనోహర్, జేపీ శ్రీనివాస్, ఓకా విజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు హేమలతను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు. మాజీ మేయర్కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని పలువురు నేతలు స్పష్టం చేశారు. వారి కుటుంబానికి మరి ఎంతో తీరని నష్టము. ఎవరు కూడా ఆ నష్టాన్ని పూడ్చలేరు, తీర్చలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబానికి మరి ఎవరైతే హత్య చేశారో వారికి మరి సాక్షులుగా నిలబడి 6 సంవత్సరాలకు ఎన్నో బెదిరింపులకి, ఎన్నో మరి వారు అధికార పార్టీ నాయకులైతేనేమి, అదేవిధంగా అధికారులు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినప్పటికి కూడా రేపు 30వ తేదీన లాస్ట్ జడ్జిమెంట్ ఉంటే మరి దానికి సాక్షుల్ని రానియకుండా భయభ్రాంతులు చేయడము, మాయం చేయడము, ఆఖరికి వాళ్ళను ఏదో ఒక విధంగా మరి రానియకుండా చంపేయడానికి కూడా సిద్ధమైనటువంటి ఈ అధికార పక్షం కానివ్వండి, ఈ అధికార యంత్రాంగం కానివ్వండి చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలను మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మేము తిరుపతి మాజీ శాసనసభ్యురాలుగా, అదేవిధంగా కటారి ఫ్యామిలీకి ఒక బంధుత్వంగా మరి ఒక శ్రేయోభిలాషులుగా ఒక అభిమానులుగా కూడా ఈరోజున మేము ఎంతో బాధతో మరి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి హేమలత గారిని పరామర్శించడం జరుగుతుంది. పేదలందరికీ గృహాలు అన్నది అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమం. అధికారులు ప్రతి దశలోనూ పథకం యొక్క పురోగతిని పర్యవేక్షించడం బాధ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రేణుగుంట మండలం అడుసుపాలెం సూరప్పకసం జగనన్న హౌసింగ్ లేఅవుట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేణుగుంట మండలం అడుసుపాలెం లేఅవుట్ను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎల్లమండెంకు చెందిన ఎల్లప్పగారి మాధవి నిర్మించుకున్న గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమం జగనన్న గృహాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు లబ్ధిదారులకు స్థిరాస్తినిచ్చే పథకాలని పేర్కొన్నారు. అధికారులు నిర్మాణాల కోసం అనుమతులు పొందిన అన్ని గృహాలను గ్రౌండింగ్ చేయడం, వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న అన్ని గృహాలను త్వరితగతిన పూర్తి చేయడం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కార్యక్రమం ప్రారంభమై ఈ రోజుకి 7 ఏళ్లు పూర్తవుతుందని, ఇదే రోజు మాధవి నిర్మించుకున్న గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అడుసుపాలెం లేఅవుట్లో దాదాపు 80 గృహాలు పూర్తయ్యాయని, మరింత వేగవంతానికి ఇటుక నిర్మాణాలు ఇక్కడే చేపడితే బాగుంటుందని స్థానిక సర్పంచ్కు అధికారులకు సూచించారు. పూర్తయిన ఇండ్లకు వెంటనే కరెంటు మీటర్లు ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇవ్వాలని ఏఈకి సూచించారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కటి అవకాశాలు కల్పించిందని, ఈ పథకం ద్వారా చిత్తూరు జిల్లాకు 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని నాబార్డ్ రీజనల్ మేనేజర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం చిత్తూరు కలెక్టరేట్లోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా గ్రూపుల వారు ఎన్నో పథకాల ద్వారా స్వయంగా ఎదగడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరింతగా మహిళలు ఎదగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందజేస్తున్నాయన్నారు. చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు స్థాపించాలన్న వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అటువంటి మహిళలు తాము ఏర్పాటు చేసుకున్న ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించి అమ్మకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న జగనన్న మార్ట్లలో అమ్మకాలు కొనసాగించుకొని ఆర్థిక స్వావలంబన చేకూర్చుకోవచ్చని ఆయన సూచించారు. వ్యక్తిగతంగా కానీ, గ్రూపుల ద్వారా కానీ
ఎఫ్పిఓల ద్వారా కానీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకొచ్చాయని, 10 లక్షల రూపాయల రుణం పొందాలంటే కేవలం 1 లక్ష రూపాయల మార్జిన్ మనీ చెల్లించాల్సి ఉంటుందని, తద్వారా బ్యాంకర్లు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 3 సంవత్సరాల పాటు ఈ రుణాన్ని తప్పనిసరిగా క్రమ పద్ధతిలో వాయిదాలు చెల్లిస్తే 3.5 లక్షల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంట్లో మనం చాలా గర్వించాలి. మన యొక్క చిత్తూరు డిస్టిక్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. నియర్లీ 6 crores అనేది చిన్న అమౌంట్ కాదండి, 6 కోట్ల డబ్బుల్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన జిల్లా పేరుని, మన జిల్లా పేరుని కూడా దేశ స్థాయిలో నిలబెట్టగలిగిన వాళ్ళు దాదాపు మనకి మన రాష్ట్రంలో 163,000 సంస్థలు ఉన్నాయి. ఓకే, కాకపోతే వీటన్నిటికీ ఒక వెలుగులోకి తీసుకురావాలి, వాటిందరూ కూడా ఒక గుర్తింపు తీసుకురావాలి. వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులన్నింటినీ కూడా రాష్ట్ర స్థాయిలో అలాగే దేశ స్థాయిలో అలాగే మీరైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి గుర్తింపు తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఎలా చేస్తున్నారో అలా చేస్తూ ముందుకెళ్తూ ఉంటే గుర్తింపు వస్తుందా అంటే రాదు. ఎందుకంటే కొద్ది సంవత్సరాలుగా మనం చేస్తూనే ఉన్నాము. సంఘాల ద్వారా కూడా మనం రకరకాలుగా వాటన్ని డెవలప్మెంట్కి ఆర్థిక పరమైన అలాగే యువరత్న బాలకృష్ణ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం చిత్తూరులోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిట్టూరులో వెలిసిన శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ మేరకు ప్రత్యేక పూజలు చేపట్టారు. కరోనా సోకిన నందమూరి బాలకృష్ణ హోం క్వారంటైన్ ఉన్నట్లు పేర్కొన్నారు. బాలకృష్ణ వెంటనే కోలుకోవాలని, ప్రజా జీవనంలోకి మళ్లీ రావాలని, సినీ రంగంలో అడుగు పెట్టాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. పలు దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మాజీ బాలకృష్ణ సంఘం ఉపాధ్యక్షులు మోహన్ రాజ్, చెల్ల గురేష్, రాధాకృష్ణ, రాజా యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం కరోనా సోకి అతను హోం క్వారంటైన్లో ఉన్నాడు. అతను త్వరగా కరోనా నుంచి కోలుకొని ప్రజాజీవనంలో వచ్చి ప్రజలకు మరింత సేవలు చేయాలనేసి మేము ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు చేసి నిర్వహించినాము. ఆయన అన్నదానం కూడా ప్రభుత్వము 2 రూపాయలకే భోజన సదుపాయం పెట్టుకుంటే కూడా తిరిగి ఆయన హిందూపురంలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ బస్సు తారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదల ప్రజలకు ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి త్వరగా కరోనా నుంచి కోలుకుని ప్రజాజీవనంలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఎస్కే అబ్దుల్ రహమాన్ విమర్శించారు. చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ పార్టీ ముస్లింల కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని వాపోయారు. దుల్హాన్ పథకం కింద ముస్లిం పేద మహిళలకు పెళ్లి కానుకగా 1 లక్ష రూపాయలు ఇస్తామని, ముస్లిం విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించడానికి 25 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, ఈరోజు ప్రభుత్వం దగ్గర ఈ పథకాలు అమలుకు డబ్బులు లేవనడం మాట ఇచ్చి మడమ తప్పడమే అవుతుందన్నారు. ఎన్నికల హామీలు ఇచ్చిన దుల్హన్ పథకం, విదేశీ విద్య పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, చిత్తూరు జిల్లా ఐటీ వింగ్ కోఆర్డినేటర్ సల్లా గవాస్కర్, చిత్తూరు రూరల్ మండల అధ్యక్షులు మురుగా మరియు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. విదేశీ విద్య ముస్లింల విద్యార్థుల కోసం 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు పేస్తామని వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నికలుగా హామీగా ఇచ్చి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం సరిగా అమలు చేయలేదు. ప్రస్తుతం హైకోర్టులో ప్రభుత్వం తరఫున సదరు దుల్హన్ పథకానికి నిధులు లేవు అనడం సమంజసం కాదు. ఇది ముస్లింలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు కాబట్టి ముస్లింలను దుల్హన్ పథకం కింద 1 లక్ష రూపాయలు
ఆ తర్వాత విదేశీ విద్య ముస్లిం విద్యార్థుల కోసం 25 లక్షల రూపాయలు తక్షణమే వాళ్ళకి నిధులు ఏర్పాటు చేసి అమలు చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపడానికి చర్యలు చేపట్టాలని సిపిఐ కార్యదర్శి నాగరాజన్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఆధ్వర్యంలో చిత్తూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్లో తమిళనాడు కర్ణాటక మీదుగా వెళ్లే రైళ్లు ఆపకపోవడంతో చిత్తూరు జిల్లాలోని ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ఇటు తమిళనాడులోని కాట్పాడికి అటు తిరుపతి రేణుగుంటకు వెళ్లాలంటే పలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్, గుంతకల్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ తగిన చర్యలు తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు అన్నీ ఆగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిత్తూరు తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందువల్ల చిత్తూరు ప్రజలు చిరకాలంగా చిత్తూరు టు చెన్నైకి రైలు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రమూ పట్టించుకోకపోవడం దురదృష్టమన్నారు. చిత్తూరు టు చెన్నైకి ట్రైన్ నడపడం వల్ల చిత్తూరు వ్యాపార రీత్యా అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వెలిబుచ్చారు. పుదుచ్చేరి ఈ యొక్క ట్రైన్లు సుమారు 6 ట్రైన్లు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఈ ట్రైన్లు ఇక్కడ ఆగడం లేదు. ఈ చిత్తూరు రైల్వే స్టేషన్లో గత సంవత్సరాల కొద్దీ ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఈ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రజల సౌకర్యం కోసం వివిధ ప్రాంతాలకు బయలుదేరడానికి కొన్ని ట్రైన్లు ఆగడం లేదు. దీనివల్ల ఇక్కడున్నటువంటి ప్రాంత బయట వెళ్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఇటు కాట్పాడి అటు తిరుపతి రేణుగుంట పోయేసి టికెట్లు బుక్ చేసుకుని పోయే వెళ్ళే సమస్య ఉంది. దీనివల్లనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ యొక్క రైల్వే సౌత్ జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల్ని మేము అడుగుతున్నాం. మీరు ఉన్నటువంటి ఈ యొక్క 6 ట్రైన్లు ఏదేదైతే ఇక్కడ తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్, అదేవిధంగా హౌరా సంబంధించినట్టు, అదేవిధంగా కన్యాకుమారి, యశ్వంత్పుర, అదేవిధంగా పుదుచ్చేరి సంబంధించినటువంటి. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి, లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ ఐ కరుణ్ కుమార్. చిత్తూరులో కొనసాగుతున్న పొలిటికల్ హైడ్రామా, మాజీ మేయర్ కటారి హేమలతతో పాటు 9 మందిపై పోలీస్ కేసులు. అర్హులైన లబ్ధిదారులందరికీ జగనన్న ఇళ్ల స్థలాలు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు, నాబార్డు క్రింద జిల్లాకు 6 కోట్లు మంజూరు, ప్రాంతీయ మేనేజర్ అనిల్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.